శ్రీ విఘ్నేశ్వర ఎంటర్ప్రైజెస్ ఫర్నిచర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అద్దంకి రోడ్ దర్శి. మా షోరూమ్ నందు అన్ని రకాల ప్రముఖ కంపెనీల హోమ్ నీడ్ ఐటమ్స్, ఆఫీస్ ఫర్నిచర్స్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ సరసమైన రేట్లకే లభించును. ఎల్ఈడి టీవీలు, రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, ఏసీలు, కూలర్లు, హోమ్ అప్లయన్సెస్, అన్ని రకాల కంపెనీ వస్తువులను 0% వడ్డీతో సులభ వాయిదా పద్ధతిలో పొందే అవకాశం కూడా కలదు. రండి, మీకు నచ్చిన వస్తువులను మా శ్రీ విఘ్నేశ్వర ఎంటర్ప్రైజెస్ ఫర్నిచర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నందు సెలెక్ట్ చేసుకోండి. ప్రొప్రైటర్ జి నారాయణ రెడ్డి. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. దర్శి నగర పంచాయతీలో 8వ వార్డులో పోటీ చేసిన వైఎస్ఆర్సిపి అభ్యర్థి మేడం మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. దర్శి నగర పంచాయతీ ఎన్నికలకై అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఈరోజు గడువు కావటంతో కొద్దిమంది వారి నామినేషన్లు, వారి అనుచరుల బంధువుల నామినేషన్లు ఉపసంహరించుకోవటం, అలాగే గుర్తింపు కలిగిన పార్టీల వాళ్ళు బి ఫార్ములను అధికారులకు సమర్పించటం జరిగింది. టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రముఖులు నూకసాని బాలాజీ, నారపశెట్టి పాపారావు, చైర్మన్ అభ్యర్థి నారపశెట్టి పిచ్చయ్యలు కలిసి వచ్చి బి ఫారంను అధికారులకు అందజేశారు. ఇదిలా ఉండగా 8వ వార్డులో పోటీ చేసిన వైఎస్ఆర్సిపి అభ్యర్థి మేడం మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏకగ్రీవ ఎన్నిక ప్రకటన రాత్రి 8 గంటల వరకు ఉత్కంఠతను రేకెత్తించింది. టీడీపీ నాయకులు దామచర్ల జనార్దన్, నూకసాని బాలాజీ, పాపారావు, పమిడి రమేష్, అలాగే పలువురు నాయకులు మండల పరిషత్ కార్యాలయం వద్ద గుంపులుగా చేరటంతో ఎస్ఐలు ఏ చంద్రశేఖర్, వెంకట సైదులు చాలా సహనంతో వ్యవహరిస్తూ టీడీపీ శ్రేణుల్ని, నాయకుల్ని నామినేషన్ కేంద్రంలోనికి ఎంటర్ కాకుండా గేటు బయటే నిలిపివేశారు. 8వ వార్డులో జరిగిన విషయం గమనిస్తే 8వ వార్డులో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా మేడం మోహన్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా చింతలపూడి సాంబయ్య, డమ్మీగా అతని కుమారుడు చింతలపూడి శ్రీనివాసులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే గంగవరపు కోటేశ్వరరావు, బీఎస్పీ గోళ్లపాటి విద్యాసాగర్ పోటీ చేయగా ముందుగా టీడీపీ అభ్యర్థులు, అలాగే మిగిలిన ఇరువురు నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నట్లుగా తెలియగా మోహన్ రెడ్డి ఏకగ్రీవం కావటం జరిగింది. కానీ ఒక సమయంలో వీరిలో టీడీపీ డమ్మీ అభ్యర్థి చింతలపూడి శ్రీనివాసులు టీడీపీ నాయకులతో కలిసి బి ఫారం ఇచ్చేందుకు అధికారుల వద్దకు రావటం విచిత్రమైన విషయం అయ్యింది. కానీ రాత్రి 8 గంటల సమయంలో బయటకు వచ్చిన సమాచారం ప్రకారం చింతలపూడి శ్రీనివాసులు నామినేషన్ ఉపసంహరించుకున్నట్లుగా అధికారులు నిర్ధారణ చేసి ప్రకటించారు. దీంతో టీడీపీ నాయకులు కోర్టును ఆశ్రయిస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో మేడం మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి 8వ వార్డు కౌన్సిలర్గా ఏకగ్రీవంగా ఎన్నికవటం జరిగింది. 20 వార్డులకు గాను 19 వార్డుల్లో వైఎస్ఆర్సిపి, టీడీపీ అభ్యర్థులు కౌన్సిలర్స్గా పోటీ చేయనుండగా ఎన్నికలు ఈ నెల 15వ తేదీన జరగనున్నాయి.